ప్రపంచవ్యాప్తంగా నిన్న కొన్ని గంటల పాటు మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో మెసేజ్ పంపాలన్నా, మెసేజ్లు రిసీవ్ చేసుకోవాలన్నా లేదా వాయిస్ లేదా వీడియో కాల్స్ పని చేయడం మానేశాయి. వెంటనే వాట్సాప్ ఇంజనీర్లు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి ప్రపంచవ్యాప్తంగా సేవలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రోపాలిటన్ నగరాల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో లెక్కలేనన్ని యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా ప్రజలు తమ రోజువారీ పనులను తేలికగా పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఇదే స్మార్ట్ ఫోన్ల ద్వారా వాట్సాప్ మెసేజింగ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు విరివిగా వాడుతున్నారు. సుదూరంలో అమెరికాలో ఉన్న తమ పిల్లలకు ఫోటోలు పంపించాలన్నా లేదా మాట్లాడుకోవాలనుకున్నా వాట్సాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అకస్మాత్తుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయంటే ప్రజలకు ఆక్సిజన్ అందనంత పనైపోయింది. దీంతో ప్రజల్లో ఎక్కడ లేని కలవరం మొదలైంది. అయితే వెంటనే రంగంలోకి దిగిన వాట్సాప్ ఇంజనీర్లు యుద్ధ ప్రాతిపదికన సేవలను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ మాత్రం సేవలు నిలిచిపోవడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించలేదు. అయితే వాట్సాప్ మెసేజ్ కాస్త ఆలస్యంగా వెళుతున్నట్లుగా పలువురు యూజర్లు చెబుతున్నారు. ఇంతకు ముందు మెసేజ్ పంపగానే టిక్ పడేది. ప్రస్తుతం వాట్సాప్ డౌన్ అయిన తర్వాత నుంచి సేవలు కాస్త నెమ్మదిస్తున్నాయని చెబుతున్నారు. అధికారికంగా వాట్సాప్ మాత్రం బహిరంగంగా దీని గురించి చర్చించడానికి ఆసక్తి చూపడం లేదు. ఖచ్చితమైన కారణాలు మాత్రం కంపెనీ వెల్లడించలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే 3 రకాల సమస్యల కారణంగా వాట్సాప్ సర్వీసులకు అంతరాయం కలిగి ఉండొచ్చని వారు చెబుతున్నారు. మొత్తం వాట్సాప్ ప్లాట్ఫామ్లో మన వ్యక్తిగత డేటా, వాటిలో ప్రధానంగా మెసేజ్లు, వాట్సాప్ ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. కాగా వాట్సాప్ అతిపెద్ద ప్లాట్ఫామ్. అయితే మీ కాంటాక్ట్లు ఒక సర్వర్లోను, మరో సర్వర్లో ఇతర డేటా, మరో సర్వర్లో ఫోటోలు స్టోర్ చేయబడి ఉంటాయి. అయితే మీ డేటా, ఫోటోలు, సమాచారమంతా కలిసి మీ యాప్లో నిక్షిప్తమై ఉంటాయి. దీన్నే నెట్వర్కింగ్ పవర్ అంటారు. కాగా అన్ని సర్వీసులు నెట్వర్క్తో అనుసంధానం చేయబడతాయి. ఇవన్నీ కలిసి ఒక పెద్ద కంప్యూటర్ మాదిరిగా పనిచేస్తాయి. వివిధ రకాల కంప్యూటర్లు అన్ని కలిసి ఓ నెట్వర్క్ మాదిరిగా పనిచేస్తాయి. అయితే ఈ నెట్వర్క్లో ఎక్కడైతే బ్రేక్ పడుతుందో మొత్తం కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. వివిధ రకాల కంప్యూటర్లకు నెట్వర్క్ సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుంది. ఎక్కడ బ్రేక్ పడిందో ఇంజనీర్లు రంగంలోకి దిగి లోపాన్ని గుర్తించి నెట్వర్క్ను పునరుద్ధరించి ఉంటారు. రెండోది, మానవ తప్పిదాల వల్ల కూడా వాట్సాప్ సర్వీసులకు అంతరాయం కలిగి ఉండొచ్చు. ఇక్కడ సర్వర్లు సాఫ్ట్వేర్ ద్వారా రన్ అవుతాయి. వీటి నిర్వహణ అంతా ఇంజనీర్లు చూడాల్సింది. ఐటీ రంగానికి చెందిన నిపుణులు 24 గంటల పాటు 365 రోజులు ఎలాంటి అంతరాయం కలగకుండా వీటిని రన్ చేస్తుంటారు. వీరిని సర్వర్ మేనేజర్లు అంటారు. ఈ సర్వర్ మేనేజర్లు నిరంతరంగా వీటిని మానిటర్ చేస్తుంటారు. ఎక్కడ బ్రేక్ డౌన్ కాకుండా చూస్తుంటారు. అయితే ఎప్పుడైతే వాటిపై ఫోకస్ పెట్టరో అప్పుడు సర్వర్లు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో సర్వర్ మేనేజర్లు అప్గ్రేడ్ చేయాలన్నా లేదా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా చిన్నపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇవన్నీ కలిపి సర్వర్ డౌన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మూడోది, హార్డ్వేర్ ఫెయిల్యూర్ అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా సర్వర్లు అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల ద్వారా 24 గంటలు 7 రోజుల పాటు 365 రోజులు పనిచేస్తాయి. సర్వర్లు తప్పకుండా నిరంతరాయం పనిచేయాల్సిందేనని చెప్పుకోవచ్చు. ప్రతి సర్వర్లో డేటా ఉంటుంది. యూజర్ రిమోట్ ప్రాంతంలో ఉండి కూడా డేటాను చూసుకోవచ్చు. అందుకే సర్వర్ను స్విచ్ ఆఫ్ చేసే ప్రసక్తే ఉండదు. అత్యవసరమైతే తప్ప దాని జోలికి ఎవ్వరూ పోరు. సర్వర్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే బ్యాకప్ అందుబాటులో ఉంచుతారు. సర్వర్లు క్రాష్ అయినప్పుడు తేలిగ్గానే డేటాను రికవరీ చేసుకోవచ్చు. నిన్న వాట్సాప్ డౌన్ కావడానికి పైన తెలిపిన కారణాలు ఉండొచ్చు. అయితే వాట్సాప్ మాత్రం ఈ విషయాలు బహిరంగంగా వెల్లడించదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీ ఫోన్లో ఏదో లోపం ఉందని మాత్రం భావించకండి. నెట్వర్క్లో ఏదో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని అర్థం చేసుకోండి. ఎంజాయ్ వాట్సాప్ యాప్.